నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ట్రంప్ ఇస్ బ్యాక్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ విజయకేతనం ఎగురవేశాడు కమలా హారిస్ డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనుకున్నప్పటికీ కూడా చాలా సునాయాసంగా విజయం సాధించాడు మరి ట్రంప్ విజయం వెనకాల ఉన్న కారణాలేంటి ట్రంప్ గెలవడం వల్ల ఏ రికార్డులు నమోదు చేశాడు అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలక్టోరల్ ఓట్స్ ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్స్ గాను ట్రంప్ రెండు వందల తొంభై రెండు ఓట్లు గెలిచాడు కమల హ్యారిస్ రెండు వందల ఇరవై నాలుగు గెలిచింది మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై దాటితే చాలు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు దానికి పైన ఇంకో ఇరవై రెండు ఓట్లు ఎక్కువగా గెలిచాడు ట్రంప్ చాలా సునీయాసంగా గెలిచాడని చెప్పుకోవచ్చు నాలుగేళ్ల తర్వాత రెండోసారి ప్రెసిడెంట్ పగ్గాలు అంటే అమెరికా వంద ఏళ్ళ హిస్టరీలో రెండోసారి నాలుగేళ్ల తర్వాత రెండోసారి అంటే మధ్యలో ఒకసారి గ్యాప్ వచ్చింది కానీ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించాడు ట్రంప్ ఓటర్లు మొత్తం అంటే చారిత్రాత్మక తీర్పునిచ్చిన అమెరికా ఓటర్లు అమెరికా ఓటర్లు ఎందుకు మొగ్గు చూపారని అనుకుంటే ముఖ్యంగా నేను యుద్ధాన్ని ఆపేస్తా అనే ఒక్క మాటతోటి అమెరికా ఓటర్లు అందరూ ట్రంప్ వైపే మొగ్గు చూపారని చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి గట్టి పోటీ ఇచ్చినా కమల హారిస్కి నిరాశే కమల హారిస్ గట్టి పోటీనే ఇచ్చింది ఎలక్షన్ రేపు అనే వరకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ ఉందని సర్వేలు అన్నీ చెప్పాయి ఎవరు గెలిచినా స్వల్ప తేడాతోటి గెలుస్తారని చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి కానీ ఫైనల్గా రిజల్ట్ చూస్తే మాత్రం చాలా తేడాతోటి ట్రంప్ అయితే విజయకేతనం ఎగురవేశాడు స్వింగ్ స్టేట్స్ అన్నీ ట్రంప్ వైపే మొగ్గు ఏదైతే అధ్యక్షుడిగా గెలవడానికి ఈ స్వింగ్ స్టేట్స్లో ఆధిక్యత చాలా ముఖ్యం అలాంటి స్వింగ్ స్టేట్స్ మొత్తం అన్ని ట్రంప్ వైపే మొగ్గు చూపాయంట ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో రెండు వందల తొంభై రెండు ఓట్లతో జయకేతనం మనం చెప్పుకున్న విధంగా అధ్యక్షుడు కావాలంటే ఈ ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో రెండు వందల తొంభై రెండు ఓట్లతో జయకేతనం ఇవి చాలా ఇంపార్టెంట్ అధ్యక్షుడు కావాలంటే సో వాట్లలో రెండు వందల తొంభై రెండు ఓట్లు సాధించాడనమాట ట్రంప్ ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన మాజీ ప్రెసిడెంట్ క్లియర్ గా తెలుస్తుంది చాలా ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటేశాడు జనవరి ఇరవై బాధ్యతల స్వీకరణ ఇరవై తారీఖు జనవరి ఇరవై తారీఖు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు ట్రంప్ ట్రంప్ పోటీ చేసిన రెండు సార్లు ఒకసారి హిల్లరీ క్లింటన్ ట్రంప్ కి అపోజిట్ గా ఇంకొకసారి కమలా హారిస్ ఇద్దరు మహిళా అభ్యర్థులే అంటే ఇంత పెద్ద అగ్ర రాజ్యం అక్కడ మహిళలు పోటీగా నిలిచినప్పటికీ కూడా వారికి మరి ఎందుకు సపోర్ట్ లేదో మరి తెలియట్లేదు అమెరికాలో మరి ఆ టైంలో వాళ్ళిద్దరు నిల్చున్న టైంలో కూడా ట్రంపే మహిళలకు అపోజిట్ అభ్యర్థిగా ఉండడం అధ్యక్షుని అపోజిట్ అధ్యక్ష అభ్యర్థిగా ఉండడం విచిత్రం అని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా సునాయాసం అయిందా లేకపోతే టఫ్ కాంపిటీషన్ వచ్చిందా మరి ఏంటో తెలియదు మరి కానీ మహిళలు అభ్యర్థిగా ఉండడం అంటే పార్టీల నుంచి అధ్యక్షుడిగా అధ్యక్షురాలిగా అభ్యర్థులుగా పోటీ పడడం వేరు అధ్యక్షుడిగా మిగతా పార్టీ అభ్యర్థితో అధ్యక్షురాలిగా పోటీ పడడం వీళ్ళిద్దరే ఒకరు హిల్లరీ క్లింటన్ ఇంకొకరు కమలా హారిస్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ గురించి బుష్ క్లింటన్ ఒబామా బైడెన్ వీళ్ళందరూ రాజకీయ నాయకులు పొలి మంచి పొలిటికల్ లీడర్స్ కానీ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ అమెరికాకి రెండు సార్లు అధ్యక్షుడు అధ్యక్షుడిగా అవ్వడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అమెరికాలో ఎన్నో రకాలుగా రాజకీయాలు ఉంటాయి అంటే అధ్యక్ష పదవి అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి దాంట్లో ఇప్పుడు ట్రంప్ సిద్ధహస్తుడయ్యాడని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభైలోనే నేను ప్రాతినిధ్యం వహిస్తాను పార్టీకి నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పిన పరిస్థితి ట్రంప్ కానీ ఇప్పుడైతే రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు చాలా గొప్ప విషయంగా భావించవచ్చు ఇది ట్రంప్ని ఒకప్పుడు అవమానకర రీతిలో వైట్ హౌస్ నుంచి పంపించేయడం జరిగింది ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ట్రంప్ అలాగే ప్రచారంలో భాగంగా ఈసారి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రసంగం ఇస్తున్నప్పుడు దాడి కూడా జరిగింది బుల్లెట్ చెవికి చెవికి కూడా తగలడం జరిగింది తుడిలో ప్రాణాపాయం తప్పింది లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉండేది ట్రంప్కి సో ఎన్నో వివాదాలకు వివాదాల కేంద్ర అయిన ట్రంప్ అధ్యక్షుడు అవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా తన పదవికాలం పూర్తి అయిపోయాక ట్రంప్ని ట్విట్టర్ బ్యాన్ చేసింది ట్రంప్ ఏంటంటే ఎప్పుడు వివాదాలకి దగ్గరగా ఉంటాడు ఎవరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా గత ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లింటన్ బుష్ ఒబామా బైడెన్ వీళ్ళందరూ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేవాళ్ళు కానీ ట్రంప్ ఒక్కడే వివాదం ఏదైనా దాంట్లో దూరి ఖచ్చితంగా మాట్లాడేవాడు ఆ విషయానికి సంబంధించి అది ఏ విషయమైనా అందువల్లనే ఆయన ట్విట్టర్ బ్యాన్కి గురయ్యాడు కానీ ఎప్పుడైతే ట్విట్టర్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడో దాన్ని ఎక్స్గా మార్చాడు అక్కడ ఒక పేరు పెట్టాడనమాట అనమాట ఎలాన్ మస్క్ స్వేచ్ఛ భావ ప్రకటన ఎవరైనా ఓపెన్గా వాళ్ళ మనసులో ఏదున్నా అది ఎక్స్లో పోస్ట్ చేయొచ్చు అనే విధంగా ఆయన ప్రకటన చేశాడు అండ్ ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అంటే అది ఎలన్ మస్క్ అని చెప్పుకోవచ్చు దాదాపు ఎనిమిది న్యూస్ ఛానల్స్ అమెరికాలో ఉంటే ఏడు న్యూస్ ఛానల్స్ ట్రంప్కి వ్యతిరేకంగా పనిచేశాయి ఒక్క న్యూస్ ఛానల్ మాత్రమే ట్రంప్కి అనుకూలంగా పనిచేసింది కానీ ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ట్విట్టర్ ఎక్స్ అని చెప్పుకోవచ్చు ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం స్పేస్ ఎక్స్ అండ్ టెస్ట్ ల బిలియన్ ఇయర్ ఎలాన్ మస్క్ గట్టిగా పనిచేశారు ఎక్స్ ట్విట్టర్ ద్వారా ట్రంప్ ఉద్దేశాలను ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారు ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ట్రంప్ తరఫున ఆయన ప్రచారం మొదలుపెట్టారు అమెరికాలో టాప్ టెన్ న్యూస్ ఛానల్స్లో ఒకటే ట్రంప్కి అనుకూలం దీంతో ఎక్స్ ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది ట్విట్టర్ ఎక్స్ ప్రచారానికి బాగా ఉపయోగపడింది ట్రంప్కి ఆయన మనసులో ఉన్న భావనలు ఆయన చెప్పాలనుకున్న అన్ని ట్విట్టర్ ఎక్స్ వేదికగా అన్ని ప్రజలకు వివరించారు ప్రజలకు కూడా బాగా చేరవేశాడు ఎలాన్ మస్క్ ట్రంప్ నిలిచినప్పటి నిల్చున్నప్పటి నుంచి ట్రంప్కి పూర్తి మద్దతునిచ్చాడు ఎలన్ మస్క్ ఎలాన్ మస్క్ ఇంకా ట్రంప్ బంధం బాగా బలపడిందంట అప్పట్లో ట్విట్టర్ ట్రంప్ని బ్యాన్ చేసింది ఆ తర్వాత దాన్ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే నినాదంతో ఎక్స్ వేదికగా మార్చారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏదైనా చెప్పచ్చు మనం ట్విట్టర్ ఎక్స్ ఎక్స్ వేదికగా అంటే బ్యాడ్గా కాదు ప్రజలకి ఉపయోగపడే విధంగా సో దాన్ని ప్రజలకు చక్కగా చేరవేశాడనమాట ఎలాన్ మస్క్ ఏదైతే ట్రంప్ చెప్పడో దాన్ని ఎక్స్ వేదికగా ప్రజలకి పర్ఫెక్ట్గా చేరవేయడం ద్వారా ఈ విజయం సాధ్యమైందని అయితే చెప్పుకోవచ్చు ట్రంప్ కోసమే మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేశారనే ప్రచారం కూడా జరిగింది దీనికి కారణం లేకపోలేదు అమెరికాలో టాప్ టెన్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి అందులో ఒక్క న్యూస్ ఛానల్ మాత్రమే ట్రంప్కు అనుకూలంగా ఉంది మిగతా న్యూస్ అండ్ ప్రింట్ మీడియా డెమోక్రాటిక్ పార్టీకి మద్దతుగా ఉన్నాయి ఈ క్రమంలోనే ట్రంప్ ప్రచారానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్ను ఉపయోగించారు ఇక ఫైనల్ గా గెలుపొందిన తర్వాత ఇచ్చిన స్పీచ్లో యుద్ధాలను ఆపేస్తా అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తా ట్రంప్ ఏదైతే ప్రచారంలో చెప్పిన విధంగా యుద్ధాలను ఆపేస్తా అని చెప్పాడో ఇప్పుడైతే గెలిచాడు మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుకొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి మరి మరి వాటిని ఆపేస్తాడో లేదో చూడాలి మళ్ళీ స్వర్ణయుగం తీసుకొస్తాడంట మరి స్వర్ణయుగం తీసుకొస్తాడో లేదో జనవరి ఇరవై తర్వాత అధ్యక్ష బాధ్యతలు అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల ద్వారా మనకు తెలియబోతుంది అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్